రాజకవర్గం వాళ్ళు, లేకపోతే రాజులు, వీళ్ళిద్దరే అక్కడ. రెడ్లు కూడా తక్కువ అక్కడ. హైయెస్ట్ సంపాదన అంతా కమ్మారాజులే. కాపులు తక్కువ అక్కడ, ఆదాయం అక్కడ. కాపులు ఏ ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ ఉన్నారు కానీ ఎక్కువగా వీటిట్లో లేరు. కాబట్టి అక్కడ అది కాదు కాన్సెప్ట్. అన్ని వర్గాల్లో కలుపుకెళ్లాలనుకుంటున్నారు ఆయన. అటు ఉత్తరాంధ్ర కానీ, అంటే బీసీలలో కూడా తనకి పట్టు రావాలని కోరుకుంటున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలో. అందుకోసమనే ఈ దఫా ఉత్తరాంధ్ర కదా, అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ కదా, అందుకని అటు కాన్సన్ట్రేట్ చేసినట్టు. అంటే విశాఖలో మినిమం 6 సీట్లైనా తెచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నారనేది, గాజువాక్ కానీ విశాఖ ఉత్తరం కానీ ఇలా. అదే నేపథ్యంలో టీడీపీ కూడా తనకు బలం అక్కడే ఉంది. మొన్న అంత వేవ్లో కూడా సిటీ 4 స్థానాలు తెచ్చుకోవడం నిజంగా పొత్తులో వెళితే ఎలా సాధ్యమవుతుంది? అక్కడ తీసుకుంటారు తప్పదు కదా, అప్పుడు అది వదులుకో త్యాగం. సీట్లు వదులుకోదు, మిగతా సీట్లలో ఇస్తుంది. వీళ్ళకి కూడా మిగతా సీట్లే కదా. గాజువాక్ క్రింద సార్ వైసీపీ గెలిచింది, అది ఏమంటే ఎందుకు ఇవ్వదు? ఇస్తుంది. పెందుర్తి సత్యనారాయణ మూర్తి ఓడిపోయాడు కదా, అదేమంటే ఇస్తుంది వీళ్ళకి. కానీ ఆయన దాని మీద ఆశ పెట్టుకుంటారు సహజంగా, కానీ ఓడిపోయాడు కదా. కాబట్టి వీళ్ళు అడగడానికి హోప్ ఉంటుంది, వాళ్ళు ఇవ్వడానికి హోప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు బలం అక్కడ? అక్కడ విజయ్ కుమార్ ఉన్నట్టున్నాడు, సుందర విజయ్ కుమార్. ఈయనకి ఆయనకి అనేటువంటిది లెక్కలు ఎవరు లెక్కలు వాళ్ళు చెప్తారు. అక్కడ ఫైనల్ గా ఏంటనేది తెలుస్తారు బేసిక్. కానీ మొన్న ఇక్కడ కనీసం వాళ్ళు మినిమం కూడా రాలేకపోయారు, డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు జనసేన. ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే అసలు ఇప్పుడు బయటికి రాకూడదు కదా, మరి అదైపోయింది గతం గత. ఇప్పుడు